పెంచుకోవాలని దృష్టిలో ఉన్నాడు. సత్యకీర్తిని అక్కడే ఉన్నామన్నాడు. ఆ చంద్రవతి కూడా ఆ హరిశ్చంద్రుడు చూచి చూడటంతో శరీరం స్తంభించిపోయి అలాగే బొమ్మలు వెళ్ళిపోయింది. శరీర గ్రహించి దూరంగా వెళ్ళాడు. ఆనంద పడ్డానికి హరిశ్చంద్రుడు యువరాజు మెరుపుతీగలే తిరుగుతూ ఉండేటువంటి చంద్రవతి దగ్గరకు వెళ్ళి నాకు ఒకటే మాట,
పుట్టే భార్య ఇందువల్ల కష్టంగా రాని ప్రాణమే పోయి సంసిద్ధంగా ఉన్నానన్నాడు. హరిశ్చంద్ర, నీ మనస్సు పరీక్ష చేయాలని అన్నానయ్య, నీకేం భయం లేదు. కష్టాలన్నీ తర్వాత పెట్టకపోతే ఈ కష్టాలు మాత్రం రావడం తప్పదు. నీవు ఆయన కూడా పూర్వజన్మలో చాలా కర్మ చేశారు, కర్మను మీరు అనుభవించాలి. వివాహం నేను చేస్తాను అని మాట ఇచ్చి అక్కడ ఈ వశిష్ఠుడు విశంకుడు మొదలైన వారిని అందరినీ రప్పించాడు. మహర్షుని అందరినీ పిలిపించాడు. తన తపస్సు తాగు కోసం ఒక మహా దివ్యమంత్రంగా తన ఆశ్రమం తయారు చేశాడు. అనంతరాని ముహూర్తం తానే నిర్ణయించాడు. ముహూర్త ప్రకారంగా పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని తానే జీవించాడు హరిశ్చంద్రుని చంద్రమతి. వారి ఇరువురిని పెండు పీటల మీదకు మయబ్రహ్మ రప్పించాడు. వైరవ్య దోషం ఉన్నది కదా, చంద్రమతికి ఎలా తీసివేస్తారని వచ్చిన వాళ్ళందరికీ అయోమయంగా ఆలోచిస్తూ ఉన్నారు. సరే కూర్చున్నారు. ఇరువురు పెళ్లి కొడుకై పెండు కూతురై హరిశ్చంద్రుడు చంద్రమతి కూర్చున్నారు. ముహూర్తం సమీపిస్తోంది. ఆ సమయంలో మయబ్రహ్మ బంగారంతో ఒక మంగళసూత్రాన్ని సృష్టించాడు. సువర్ణ మాంగళ్యం అలా పైకెత్తాడు. దాని సూత్రాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ఆ మంగళసూత్రాన్ని సభలో అందరికీ చూపించాడు. ఇదిగో మహర్షులార, పెద్దలార, త్రిశంకు, వశిష్ఠ, చూడండి ఇదిగో మంగళసూత్రం. నేను దీన్ని సృష్టించాను. ఇదిగో మీరు చూస్తుండగా నా తపస్సు ధారపోస్తున్నానని తనలో ఉన్నటువంటి అర్థ తపస్సు ఉదగధారాపూర్వకంగా మంగళసూత్రానికి అలాగే పోసాడు. పోస్తే తనలో ఉన్నటువంటి ఆ శక్తి ఉన్నది తపశ్శక్తి ఆ మంగళసూత్రంలో ప్రవేశించింది. ప్రవేశించి సూత్రంలో బాలసూర్యుడు కాంతిమాదిరిగా తిరుగుతూ ఉన్నది. బాలసూర్య ప్రభుడితో వెలుగుతున్నది ఆ మంగళసూత్రం. ఇలా చూడండి, ఇదిగో బాలసూర్య ప్రభాకరితం వై వెలుగుతున్నట్టు మాంగళ్యం చూడండి. బాలసూర్య ప్రభలతో ఉన్నటువంటి మాంగళ్యం. ఇందాక ఈ బాలసూర్య కాంతి లేదు, ఇప్పుడు ఈ కాంతి వచ్చింది. ఈ కాంతి నా తపస్సు, ఈ కాంతి మంగళసూత్రాన్ని ఆశ్రయించి ఉన్నది. లేక హరిశ్చంద్రుడి మంగళసూత్రం నా కూతురు మెడలో కట్టేయబడింది. ఈ కాంతి ప్రభావం చేత ఇంతవరకు కనిపించిన మంగళసూత్రం ఎవరికి కనిపించకుండా పోతుంది. ఎవరికి కనిపించిన కారణం చేత నా కూతురు మాంగళ్యమైనటువంటి వైద్య క్రియమాదిగా ప్రపంచానికి కనిపిస్తుంది కనుక తత్కారణముగా ఈమె వైద్య కోసం హరించుగాక అని మంగళసూత్రం హరిశ్చంద్రుడికి ఇచ్చాడు. నా కుమార్తె మెడలో కట్టమన్నాడు. వెంటనే ఆ మాంగళ్యాన్ని తీసుకువెళ్ళి ఆ చంద్రమతి యొక్క కంఠములో హరిశ్చంద్ర చక్రవర్తి బిగించాడు. బిగించే వరకు అందరికీ కనిపించింది. తర్వాత ఎవరికి ప్రయోగించుకున్నారు పోయి ఎవరికి కనిపించకపోవడంతో మళ్ళీ అన్నాడు వైద్యమ్మ. ఇది ఎవరికి కనిపించడం లేదు కనుక అందరికీ వైద్య స్త్రీలో కనిపిస్తుంది. ఈ మాంగళ్యాన్ని సృష్టించిన నాకు పురోహితుడైనటువంటి వశిష్ఠులకు ఈ హరిశ్చంద్రుడు చంద్రమతికి నలుగురికి కనిపించాలి, వేరే వాడికి కనిపించకుండా అన్నాడు. ఇప్పుడు వారికే కనిపించింది, నాయన హరిశ్చంద్ర ఈ మాంగళ్యం కారణంగా మీరు ఉపకారం జరుగుతుంది. పూర్వజన్మలో చేసినటువంటి కర్మ క్రమంగా తగ్గిపోతుంది. చివరికి మాంగళ్యుడు మీ కట్టాలన్నీ తీర్చి ఒకటిగా చేస్తుంది అని ఆశీర్వదించాడు. మహానందము పొంది అప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఉండగా మయబ్రహ్మ అన్నాడు, హరిశ్చంద్ర అయ్యాడు నీకేమి కూడా అయోధ్యాపురానికి నేను చక్రవర్తి కాగలుగుతున్నాను. త్రిశంకు మహారాజు కుమారుడు కనుక ఎవరు ఎవరైనా కట్నం ఇస్తారని తన శక్తి వల్ల ఒక ఖడ్గాన్ని సృష్టించాడు. ఇదిగో ఈ ఖడ్గం బ్రహ్మరాక్షసులతో సహా ఖండించే శక్తి ఉన్నది. ఏది విడిచిపెట్టినా నేను కఠినంగా ఇచ్చిన ఖడ్గాన్ని మాత్రం అలవిల్సమాన శక్తి హెచ్చరించి ఇచ్చాడు. ఆ వరలో ఖడ్గం పెట్టి ఇస్తే ఖడ్గాన్ని హరిశ్చంద్రుడు ధరించాడు. అనంతరాన్ని పెండ అయ్యాక 5 రోజులు అయిపోయాక చంద్రమతిని హరిశ్చంద్రుడిని వెంట పెట్టుకుని త్రిశంకుడితో వశిష్ఠుడితో బయలుదేరి అయోధ్య చేరుకున్నారు. అయోధ్యలో హరిశ్చంద్ర చక్రవర్తి ఇక ముందు వెంకటరాజుగా యువరాజుగా ఉన్నాడు. ఆ మయబ్రహ్మ చూచాడు. రామయ్య వీరంకుడు త్రిశంకు ఇక్కడ పరిపాలించడే నేను సభ పెడతాను, నేను మయబ్రహ్మ విశ్వకర్మ కొన్నాను అందులో పరిపాలించమన్నాడు అని మయూర మొట్టమొదటిగా హరిశ్చంద్రుడు ఒక సభ ఎప్పించి ఇచ్చాడు. ఆ త్రిశంకు కొన్నాడు పరిపాలించేక హరిశ్చంద్రుడు అక్కడ పట్టాభిషేకుడయ్యాడు. అదే మయసభ మొట్టమొదటి సభ. ఆ తర్వాత
శ్రీకృష్ణ యొక్క తండ్రి అయినటువంటి వృషపోతుని కోసం అర్థం నిర్మించి ఇచ్చాడు. అది రెండవ సభ. ఆ తర్వాత ధర్మరాజుకి మూడవ సభ ఇచ్చాడు. పాండవులు పాండవాధుడు ధర్మరాజు మూడవ వైభవ మైలు మొత్తం మూడు సభలు నిర్మించాడు. అందులో మొదటి సభ హరిశ్చంద్రుడు పరిపాలించాడు. త్రిశంఖ మహారాజు రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత హరిశ్చంద్రుడు చంద్రమతి వారు కాలం కొడుకు కోడల్ని చూసి ఆనందిస్తూ తన వయస్సు పెద్దదైంది కనుక అయోధ్యాపుర సామ్రాజ్య భారవకాన్ని నేను పెడుతున్నానని హరిశ్చంద్ర చక్రవర్తికి పట్టాభిషేక మహోత్సవాన్ని త్రిశంకుడు బయట ముందు జరిపించాడు. జరిపించి హాయిగా త్రిశంకుడు ఆ హరిశ్చంద్రుడు చంద్రమతి పట్టదురాజు ఉన్నాయా అలా కొన్నాడు. కొడుకు దగ్గర కోడల దగ్గర కాలం కలిగి సొంతంగా ఉన్నాడు త్రిశంకుడు. అప్పుడు వశిష్ఠులు అన్నారు, ఏమయ్యా త్రిశంకుడు మంచి కొడుకులకు అన్నారు మంచి కోణాలను సంపాదించావు సుఖంగా వాళ్ళ కాలం గడుపుతున్నారు నీవు రాజ్య భోగాలను విడిచావు తపస్సు చేసుకోవచ్చు కదా ఇక నీ హాయిగా యుగాంతే ఏం కావాలో కూడా ఉన్నాడు. మహానుభావ అన్నవాళ్ళు ఎలా అన్నారు ఎప్పటికైనా చదువుతున్నారు నాకు అంతా పూర్తిగా అర్థమయ్యారం వచ్చేసింది కనుక ఈ శరీరం రాజిపోకుండా ఈ శరీరానికి స్వర్గాన్ని ఇదేం కోరుకురానైనా నేను శరీరాన్ని వదిలేసి పెడతాను స్వర్గాన్ని పోవాలంటే చాలా కష్టమన్నాడు. అన్నావు కదా మాట నిలుపుకో మహర్షి మాట నిలుపుకో మహర్షి అని అన్నాడు. ఈ విధంగా హ్యాండ్ చేసినా తన అంగీకరించే ఏమాలేదు. తర్వాత శిష్యుల ప్రతిమ రాడాడు వాళ్ళు కూడా మా గురువుగారు చేయలేనప్పుడు నేను చేస్తాం స్వర్గాన్ని పోపలేదంటే గురు శిష్యుడు కలిపి దూషించడం మొదలుపెట్టాడు. దృశ్యం చేయలేదు ఆ దోషం వశిష్ఠుడు భరించాడు కానీ శిష్యుడు భరించలేదు. త్రిశంకు నీవంత గొప్పవాడు అయింది నిష్కారణంగా మమ్మల్ని దూషించావు కనుక చర్మాలు కన్నా హీనంగా ప్రవర్తించావు కనుక చర్మాలు ఎప్పుడైతే చండాలను ఆపాదించాడో ఆ మహర్షుని యొక్క కుమారుని యొక్క వాక్ ప్రభావం చేత శరీరాలు మారిపోయాయి. మొదటి ఏర్పడింది ముడతలు పడిపోయాయి అనేక రకమైనటువంటి నైత్య స్వభావం అంతా శరీరానికి వచ్చి ఆ శరీరంతో అక్కడ నిలవలేక చూపలేక అతను ఏకాంతంగా ఒకనాడు ఇంట్లో ఎవరికి హరిశ్చంద్రాలు కూడా తెలియని సమయంలో ఇల్లు వేసి అరణ్యాన్ని పెట్టి వెళ్ళిపోతున్నాడు. పోతుంటే ఎక్కడ రాలిపోతే ఎక్కడే ప్రాణం పోవాలి మార్చి వెనకతో పెట్టున్నాడు. ఆ దారిలో విశ్వామిత్రుడు కనిపించాడు. ఆ విశ్వామిత్రుడు పాదాల మీద పడి బోర్డు ఏడ్చాడు. ఎవరో అయినా నేను మర్చిపోయాను స్వామి నా శరీరం మారి హరిశ్చంద్రుని యొక్క తండ్రిని త్రిశంకు మహారాజుని అయోధ్యాపుడు చక్రవర్తి అయ్యుడు త్రిశంకు నీవ సత్యవ్రత ఒక సమయంలో మహాపరువు వచ్చినప్పుడు నా కుటుంబానికి 12 సంవత్సరాలు పోషించావు నా దగ్గర ప్రతిఫలము ఆశించలేదు ఇలాంటి వాడికి చండాలత్వం వచ్చింది హము స్వామి వశిష్ఠులు వాళ్ళు ఒక వరమడిగిన అది ఎవరైనా జరిగితే అతను అతను శిష్యులు కలిసి నన్ను చండాలుగా మార్చేశాడు. అలాగా ఎంత పనిచేశారు వారు త్రిశంకి విచారించడు వశిష్ఠుడు ఏమైతే చేయాలన్నారో అది నేను చేసేస్తాను కోరుతూ ఉన్నాడు. స్వామి నాకేం కావాలి శరీరంతో స్వర్గానికి భగించమని కాలం అయిపోయింది కదా అప్పుడు కుయిపోయారు స్వామి రామాయణం శరీరంతో కూడిన స్వర్గాన్ని భగించమని స్వామి మీ దయ దయకాదు మాట కాపాడుకోవాలి నన్ను ఒక కారణప్పుడు నేను కాపాడు నీకు ఆ ఉత్సాహం తీరుస్తాను భయపడదని అప్పుడు ఆ త్రిశంకు అలా కూర్చోమని సంపూర్ణంగా తపస్సు చేసి ఉన్నాడు విశ్వామిత్రుడు. అప్పుడు అది పలికి ఉత్సాహంతో విశ్వామిత్రుడు అర్థ తపస్సు ఒక దర్భం ధారపోశాడు. ఆ దర్భను అభిమంత్రించి ఆ త్రిశంకు మహారాజుని లేవమని ఒక్కసారి అధోమార్గంలో దర్భం నుంచి అలా పైకి వెళ్తాడు. ఆ మంత్ర ప్రభావం తపోప్రభావం కారణంగా అలాగే వెళ్ళిపోతున్నాడు పైకి త్రిశంకు మహారాజు. రే త్రిశంకు భయపడదు స్వర్గాన్ని తీసిపోతుంది దర్భ అక్కడ ఎవడైనా చూసి అందుకెడితే త్రిశంకు నేను విశ్వామిత్రుడు పంపించగా వచ్చాను అయోధ్యాపుడు చక్రవర్తిని త్రిశంకు మహారాజుని చెప్పు అలా చెప్పినా వినిపించుకోకుండా ఎవడైనా నేను హింసించాడా వెంటనే వాడికి తగిన శాసనం చేస్తాను. అలాగే వెళ్ళిపోయాడు త్రిశంకు. వెళ్ళేటప్పటికీ స్వర్గంలో చూశాడయ్యా ఈ నక్షత్రంలో దానికి స్వర్గం వెళ్ళాడు అదే వెళ్ళడము ఎప్పుడు చూడలేము ఎంత అందంగా ఉందని అన్ని మర్చిపోయి పెడుతున్నాడు.
ఎండలో పళ్ళు మర్చిపోయాడు. అతనే వెళుతుంది అదే దారిలో ఎవడు కాలపాశం పెట్టుకుని వస్తున్నాడు. ఇది కాస్త పనిలో వచ్చేది అందులో కాలపాశం పెట్టుకుని వస్తుంది. దేవుడు అదైనా సచ్చినా వదన్నటువంటి ఎవడు ఎక్కడికి వచ్చిన కాలపాశం పెట్టుకుని వస్తుంది. ఎక్కడ ప్రాణం తీసేస్తారా భయపడుతున్నాడు. ఎవరు స్వామి నేను ఎవరినైతే కానీ ఓ చేతిలో కదా ఓ చేతిలో కాలపాశం ఉంది ఎవడు ఎవడుని స్వామి విశ్వామిత్రుడు పంపిస్తే వచ్చే నా ప్రాణం లేదు. మానవుడు ప్రాణాలు తీసే కాలపాశం ధరించిన ఎముడు దగ్గర స్పర్ధలో కాదు ఈ శరీరంతో వచ్చేవా. విశ్వామిత్రుడు పంపించాడు ఎంత ఆశ్చర్యం. పైగా చండాలవా కానీ పంపడానికి అతడెవడు రావడానికి నీవెవడో గతతో ఒక పోటు పోసాడు. తల మీద పోసేవాడు తల కిందలు అయిపోయాడు దుష్యంతుడు. అయిపోయి కింద పడిపోతున్నాడు. కింద పడిపోతే విశ్వామిత్రాన్ని వాడబడ్డాడు. తక్షణమే విశ్వామిత్రుడిగా చలి వినిపించి యోగ శరీరంతో పైకి వెళ్ళాడు. ఆ స్పర్ధలో పోయి భూమంలో ఒకరు పడిపోయాడు. అలా పడిపోయినప్పుడు అంటే నక్షత్రాలు చోటు అక్కడ ఎవరు పడుకున్నాడు ఆ దృశ్యం. ఆ దృశ్యం వచ్చాడు భయం లేదని ఒక విశాలమైన నక్షత్రమండలంలో పెట్టాడు. కంగారు పడుతున్నాడు. కంగారు పడితే ఏం జరిగింది స్వర్గంలోకి వెళ్ళే మహానుభావ స్వర్గలోకి చూసి ఆనందిస్తున్నాడు. ఎవరు నన్ను చూసి నీ వెళ్ళమన్నాడు. విశ్వామిత్రుడు పంపిస్తే వచ్చానన్నాడు. వాడేవాడు నీవేవాడు రావడానికి పంపడానికి వాడేవాడు అందుతో ఇక్కడ పడిపోయిన మాత్రమే భయపడదు. మిగిలిన అద్దడం వస్తు దారిపోసాడు. త్రిశంకు చూడు ఇది ఒక స్వర్గాన్ని ఇక్కడ నిర్మించాడు. ఆ స్వర్గం చూసి వచ్చాడు. ఆ స్వర్గం బాగుందా ఈ స్వర్గం బాగుందా అన్నాడు. స్వామి దానికన్నా నీ స్వర్గం బాగుందన్నాడు. అయితే ఇక్కడే పడు నేను చండాలేదా వాడు సరే చేస్తాను. అరే యమా నిష్ఠావరంగా నేను పంపించానని చెప్పినా వినకుండా త్రిశంకుని చండాలని అధిక్షేపించి గదతో పొడిచేవులేక నీవు చండాలుగా కానీ ఆ దెబ్బతో చంద్ర దిగి వచ్చేసాడు. కాస్త కైపు దిగిపోయింది మన వాడికి. వచ్చేసి మహాప్రభో విశ్వామిత్ర రక్షించి ఎరా ఏమైంది నీ అహంకారం ఏమైంది నీ మమకారం ఎక్కడికి వెళ్ళింది నా నీ రాగము నీ శాపము నేను పంపిన త్రిశంకుని చండాలంటావా. నువ్వు చండాలు కావలసింది స్వామి నీకు 10,000 నమస్కారాలు. నన్ను రక్షించాలి. నేను రక్షించినా నా శాపం నిన్ను రక్షించదు. నా కోపం తగ్గినా నా శాపం వల్ల నీవు చండాలవై పుట్టవలసిందేగా. నా శాపానికి ఆహుతిగా ఒక్క జన్మ మాత్రం ఇస్తున్నాను. లేకపోతే జన్మ పరంపరను అనుభవించవలసింది. ఒక్క జన్మ చండాలవై పుట్టి తర్వాత నీవు మామూలు దక్షిణ దిగును పరిపాలించవచ్చు. ఎవరైతే నువ్వు చండాలను ఆక్షేపించవు ఆ చండాలాన్ని నీచి ఆక్షేపించబడినటువంటి ఈ త్రిశంకుని యొక్క కుమారుడైన హరిశ్చంద్రుడు ఒక్కసారి నువ్వు చండాలుడి పుట్టి కొన్నప్పుడు కానీ శాంతిమోచనం లేదన్నాడు. అందుచేతని ఆ యుడు ఏడవాడు కాబట్టి హరిశ్చంద్రుడిని కొనవలసి వచ్చాను. హరిశ్చంద్రుని కొని తాను అలా కాటికాపరియ నుండి చండాలదాసుడుగా ఎదుర్కోవడం వల్ల పశుపంచ గృహంలో చండాలుడు పానాడు నేరడమైన కర్మ ఆ రూపంగా నివారణమైంది. ఆ రకంగా కలిగి హరిశ్చంద్ర చక్రవర్తి బ్రహ్మాండమైనటువంటి ఆ ఆనందంతో ఇక్కడ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. తన యొక్క తండ్రి త్రిశంకు స్వర్గ సింహాసనాన్ని అపరస్వ స్వర్గమందు ఉన్నాడని అలాంటి అపరస్వర్గాన్ని త్రిశంకు ఇచ్చాడు. త్రిశంకు మనకు విశ్వామిత్రుడు ఇచ్చాడన్న సంగతి తెలుసుకుని పొందుకుంటున్నాడు హరిశ్చంద్ర చక్రవర్తి. అలా పొందుకుంటూ ఉండగా ఆనందంతో కాలం గడుపుతూ ఉండగా త్రిశంక మహారాజుకు ప్రతి సంవత్సరానికి సంక్రాంతి పండుగకి అపారమైనటువంటి దానం చేస్తూ ఉన్నాడు ధర్మం చేస్తూ ఉన్నాడు. ఇలా కాలం గడిచింది. కానీ చంద్రమతి హరిశ్చంద్రుడు అయోధ్యను పరిపాలిస్తున్న వాళ్ళకి సంతానం కలగలేదు. ఎప్పటికీ సంతానం లేక గతజన్మ ప్రారంభములు విచారిస్తుంటే నారద మహాముని వచ్చి హరిశ్చంద్రుడికి వరుణ మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ వరుణ మంత్రం నీవు శ్రద్ధించిందా వరుణుడు వచ్చి నీకు సంతానం ఇస్తాడన్నాడు. సరే అని సంతోషించి హరిశ్చంద్రుడు వరుణ మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. ఆ మంత్రం జపించగా ఎత్తగేళ్ళకు వరుణదేవుడు స్వప్నంలో కనిపించాడు. హరిశ్చంద్ర నీ తపస్సుకి నీ జపానికి సంతోషించి వచ్చాను. నీకు సంతానం ఇస్తాను. అనంతరాన్ని నేను నీ దగ్గరికి వస్తాను. నేను కోరిన కోరిక ఇస్తావంటే సంతానం ఇస్తానన్నాడు. లేచి కాలు కడుకున్నాడు. నమస్కారం చేశాడు హరిశ్చంద్రుడు మహానుభావుడు. నాకు సంతానం ఇస్తే నీ ఏ కోరిక ఇచ్చేస్తాను అనుకున్నాడు. ఆ అనుగ్రహం చేత ఆయన
గర్భవతి అయి కదా ఆ చంద్రవతి
రాజసూయ తప్పే మార్గం లేదు అని చేత నీ కుర్రాడు ఏడన్నావు కనుక నీ కుర్రాడు లాంటి రూపరేఖలు వయస్సు సరిపోయినటువంటి క్షత్రియ కుమారుడు గాని బ్రాహ్మణ కుమారుడు గాని ఎక్కడైనా దొరికితే సంపాదించి వాడిని విద్య పశువుగా చేసి యజ్ఞం చేసినప్పుడు కానీ నీకు రోడ్లు పోదునైనా అని వెళ్ళిపోయాడు. అప్పుడు హరిశ్చంద్రుడు బయలుదేరాడు. అలాంటి కుర్రాడు కావాలి, ఎవరో రోగం వచ్చేసింది, ఒక అడుగుదారిని పెట్టుకుపోతున్నాడు. అక్కడ ఒక బ్రాహ్మణ కుటుంబం ఉన్నాడు, అధీకర్తుడు అనేటువంటి బ్రాహ్మణుడు భార్యతో కాపురం చేస్తూ మహాదరిద్రాన్ని అనుభవిస్తున్నాడు. అతని ముగ్గురు కొడుకులు ఉన్నాడు, సునఃపుచ్చుడు, ఎన్నో వాడు సునశేఖుడు, మూడవ సునహరాముడు. ఆ ముగ్గురు కొడుకుని చూశాడు హరిశ్చంద్రుడు. మధ్యలో ఉన్నటువంటి వాడు రెండవ కొడుకు ఉన్నాడే, వాడు అచ్చంగా తన రోహితాశుడు ఉన్నాడు. చూచాడు, అయ్యా బ్రాహ్మణోత్తమ, నీకు ముగ్గురు కొడుకులు ఉన్నారు, నీ రెండవ కుర్రవాడు అన్ని విధాలా నా కొడుకులా కనిపిస్తున్నాడు, నా కుమారుడు రోహితాశుని ఏమయ్యో తెలియదు, నేను అయోధ్యాపురి చక్రవర్తిని హరిశ్చంద్రుడు, ఆ కుర్రాన్ని నాకు ఇచ్చేవా, నీకు 100,000 రూపాయలు ఇస్తాడు, 1,00,000 బంగారపు నాణ్యాలు ఇస్తాడు. కుర్రాన్ని ఇవ్వడానికి మనసు రావడం లేదు, 100,000 రూపాయలు వెళ్ళి పెట్టడానికి మనసు రావడం లేదు, ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. పెద్ద కుర్రాడంటే తల్లికి ఇష్టం, చిన్న కుర్రాడంటే తల్లికి ఇష్టం, మధ్యవాడు మధ్యవాడు ఉండిపోయాడు, ఇది తనకి తెలుసు. అప్పుడు ఆ మధ్యవాడైన సునశేఖుడు లేచి, మహారాజా నన్ను తీసుకుపో, నాయన తీసుకుపోవడం కాదు, నిన్ను బలివేసి యజ్ఞం చేయాలి, నన్ను ఏం చేసినా సరే నా తల్లిదండ్రులు నా వల్ల 100,000 రూపాయలు వస్తున్నాయి, వాళ్ళు శాశ్వతంగా సుఖంగా ఉంటారు, ఎంతకన్నా నేను పితృణం తీర్చుకోలేదు అని తల్లిని తండ్రిని చెప్పి చెప్పి ఒప్పించి తాను యజ్ఞ పశువుగా వెళ్ళిపోవడానికి అంగీకరించాడు. హరిశ్చంద్రుడు అంగీకారంతో కుర్రాన్ని తీసుకున్నాడు సునశేఖుడు, 100,000 రూపాయలు ఇచ్చేశాడు ఆ తండ్రికి, ఇంకా అడిగినంత ఇచ్చాడు. హరిశ్చంద్రుడు ఆ కుర్రాన్ని అయోధ్య తీసుకువచ్చాడు, యజ్ఞం చేయాలి, వచ్చే వరకు ధైర్యంగా వచ్చాడు, చచ్చిపోతే నాకేం బాధ లేదు, నా తల్లిదండ్రి సుఖంగా 100,000 రూపాయలతో ఉంటారు అనుకున్నాడు. కానీ యజ్ఞశాల దగ్గర తీసుకువచ్చి ఆ స్తంభాన్ని కట్టేశాడు యజ్ఞ పశువుగా, అప్పుడు ప్రాణభయం కలిగింది, చచ్చిపోతాని అని బాధపడుతున్నాడు. ఇంతలో యజ్ఞానికి హోతగా ఉద్యాతగా అధ్వర్యుడుగా వశిష్ఠుడు విశ్వామిత్రుడు అంతా చేరుకున్నారు. ఆ విశ్వామిత్రుడిని యజ్ఞానికి ఆ స్తంభానికి కట్టబడి ఉన్నాడు యజ్ఞ పశువుగా కుర్రాడు సునశేఖుడు చూసి కన్నీళ్లు విడిచిపెడుతున్నాడు. ఈ మహానుభావుడు అపరబ్రహ్మం వచ్చాడని వేదమంత్రాలతో కీర్తిస్తూ ఉన్నాడు భగవంతుడు. ఆ మధుర కంఠాన్ని చూచాడు విశ్వామిత్రుడు, జాలి పడిపోయాడు. వీడు ప్రాణభయంతో వణుకుతున్నాడు. దగ్గర వచ్చిన ఆయన, స్వామి నీ అనుగ్రహంతో బతుకుతాను, లేదా కొన్ని క్షణాల్లో ఈ పశువుని నాకు ఇచ్చి ఏమవుతాను, బలవంతంగా నన్ను పశువుగా నరికేస్తాను. ఓహో, ఇది వరుణదేవుని యొక్క నిర్ణయం కదా, భయపడగలి సమయం రాని నేనున్నాను కదా. అయ్యా యజ్ఞం చేస్తూ ఉన్నారు, వరుణదేవుడికి సంతోషించాలి, కుర్రాన్ని విక్రేసి తీసుకువచ్చి బలి వేసేస్తారు. అప్పుడు విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి కొన్ని మంత్రములు పుష్పములు అక్షతలు ధరించి మంత్రించి వషత్కారములు కలిగి అగ్నిలో వేస్తూ వరుణుడు సింహాసనంతో సహా కదిలి వచ్చి మంటల్లో పడుగా కానీ మంత్రించాడు. మంత్రాధీనుడు దేవతం ఆ ఎప్పుడైతే అలా వేసుకుంటాడు ఆ మంత్రశక్తి బాణంలో ఇలాకొచ్చినట్టుగా లాగేస్తుంది. వరుణదేవుడు వచ్చేస్తున్నాడు యజ్ఞహోత్రులు వెళ్ళిపోతాడు. విశ్వామిత్రుడు రక్షితం అన్నాడు, ఆగు, ఏమాయి ప్రాణం అంటే నీకే కానీ గాడికి తీపిలేదనుకున్నారు. హరిశ్చంద్రుడిని బలి వేయమన్న కొడుకుని, కొడుకు ఎవరెందుకు బలి వేయలేదు, ఈ కుర్రాన్ని బలి వేస్తే సంతోషించడానికి వచ్చేవారు. ముందు నీ బలి అయిపోతుంది అగ్నిహోత్రులు, తర్వాత వాడు బలి చేయబోతావు. స్వామి నీ బలి నమస్కారాన్ని నన్ను రక్షించమన్నాడు. నేను కాదు రక్షించేవాడు, హరిశ్చంద్రుని అడగమన్నాడు. హరిశ్చంద్ర చక్రవర్తి దగ్గరికి వెళ్ళి, హరిశ్చంద్ర ఏదో తెలిసివో తెలియదో నీ కొడుకునిచ్చాను బలి వేయమన్నా, నీ కొడుకు ఏమయ్యాడో తెలియదు, బ్రాహ్మణ పరివాహం తీసుకువచ్చావు, బలి వేయడానికి సిద్ధమయ్యావు, రాజసూయం చేయనక్కర్లేదు, ఈ యజ్ఞం అక్కర్లేదు, నేను సంతోషించాను, నీకు జలోదర రోగం పోయేవా కానీ. ఇతను జలోదర రోగం పోయి హరిశ్చంద్రుడు నమస్కరించి విశ్వామిత్ర నీ అనుగ్రహంలో వరుణదేవుడు నా రోగం తీర్చాడు, నా కొడుకు ఏదయ్యా, నీ కొడుకు ఇదిగోనయ్యా, నీ కొడుకని రోహితాశ్రమకు అప్పచెప్పాడు. ఈ కుర్రవాడి బాధ్యత నాకు ఉన్నది కనుక నేనే తీసుకుపోకపోతే ఈ పాడి బలైపోయేవాడు కనుక ఈ కుర్రవాడి బాధ్యత నాకున్న కారణం చేత నేనే రక్షించుకున్నాను. ఏమయ్యా హరిశ్చంద్ర,
ఈ పద కారణంగా నేను అబద్ధం ఆడిందని అపక్షాలు లోకంలో ఉండవచ్చు. కాదు, ఇస్తానని వాయిదా వేశారు. చెడ్డతీవ్రుడు నీ కొడుకు నీ దగ్గర లేకుండా నేను చేశాను. ఇది అసత్యం కాదు, కాదు తామసం. ఎవరిలోనూ లోపం లేదు. ఇదిగో నీ కుమారుడు తీసుకోమన్నాడు. అప్పుడు ఎక్కువైపోయి వరదీపుడు వెళ్ళిపోయాడు. లోహితాసుని చంద్రవతి వైశ్వరుడు తీసుకుని ఆనందించాడు. అప్పుడు సుమశేఖుణ్ణి విశ్వామిత్రుడు ధర్మపుత్రుడుగా తీసుకున్నాడు. చంద్రమతిని ఎలాగ భయబ్రహ్మ తీసుకున్నాడో విశ్వామిత్రుడు అలాగే సుమశేఖుని తీసుకుని మంత్రాన్ని ఉపదేశించి తపశ్శక్తినిచ్చి తపోనిధిని చేయాలనిపించుకుని అలా తీసుకుపోయి తపస్సు చేసుకోమన్నాడు. రెళ్ళు నీళ్లు రెళ్ళు గడ్డి నీళ్లు ఉన్న చోట ఇక్కడ నీకు గౌరవం తపచేసుకోమన్నాడు విశ్వామిత్రుడు. ఆపము ఖమ్మము ఉన్న చోట కూర్చుని తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఎవరు సుమశేఖుడు తపస్సు చేయగా చేయగా మహాశక్తివంతుడయ్యాడు. అప్పుడు వేదమంత్రములన్నీ తనకు వచ్చేసాయి. ఆ వచ్చిన కారణంగా ఇప్పటికీ బ్రాహ్మలు కానీ మరొకరు కానీ ఉదయం మధ్యాహ్నం సాయంకాలం సంధ్యావందనం చేస్తాయి. ఆ మంత్రం అతను తెలుసుకున్నాడు. ఆ సంధ్యామంత్రములకు ద్రష్ట మంత్ర ద్రష్ట ఆ కుర్రాడైన సుమశేఖుడు. ఆపము కంపము ఉన్న తోడ తపస్సు చేసి సిద్ధి పొందిన ఆపస్తంభుడు అని పేరు వచ్చింది అతనికి. గురువు అతడు సూత్రానికి మూల పురుషుడు అయ్యాడు. ఆపస్తంభ సూత్రకారుడు సంధ్యావందన మంత్రములకు ద్రష్ట అతడే సుమశేఖుడు. ఆ సుమశేఖుడే ఆపస్తంభుడు. ఈ విధంగా అతని కుమారుడిని వర్తిల్లాడు. ఆ విధంగా హరిశ్చంద్రుని యొక్క పూర్వ చరిత్ర జరిగింది. చంద్రమతి హరిశ్చంద్రుడి యొక్క వివాహం జరిగింది. లోహితాసుడుగా పుట్టి పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. అక్కడ 10 నిమిషాలు ఉన్నాయి. మా సుబ్రహ్మణ్యం గారు శివాలయం కట్టడం మీకు అందరికీ తెలిసింది. నేను ఈ ఆలయం దగ్గర ప్రతి సంవత్సరం కథ పరమేశ్వరార్పణంగా చెప్తున్న సంగతి మీకు తెలిసిందే. ఆయన ఎప్పుడు పలానా కావాలని ఇంగాడి నుంచి నేను చెప్తున్న అడగలేదు. అష్టపది విన్నామని ఉత్సాహం కలిగింది. అయితే అది ఒక అష్టపది చదువుతాను వినండి. మనకి మళ్ళీ వెంకటేశ్వర మహోత్సవాల్లో అష్టపది వరకు కథ జరుగుతుందో తెలియదు. ఎందుకంటే మళ్ళీ 11 రోజులు జరగవచ్చు జ్యేష్ఠమాసంలో. రామాయణంలో అరణ్యకాండ కిష్కంధకాండ సుందరకాండ వచ్చేటప్పుడు కథ ఆడుకున్నాము. రామాయణం పూర్తి చేసుకుంటాం. ఆ తర్వాత వీలైతే కృష్ణావతారం కూడా కథ ప్రారంభం కావచ్చు. కృష్ణుడు సర్వశక్తి సంపన్నుడు. రాధాకృష్ణుడు యొక్క చరిత్ర అపారమైంది. రాధాదేవి దగ్గర కృష్ణుడు కనిపించకుండా ఉన్న గోపికలు కనిపిస్తూ కనిపించకుండా రాధ ఎప్పుడు నన్ను విడవకటప్పుడు నా కృష్ణుడు ఏమయ్యాడని బృందావనంలో బాధపడుతుంది. రాధక్రియలో కృష్ణ పరమాత్మ ఉన్నాడు. అప్పుడు రాధ మహోత్సాహంతో మా రాధ చెలికట్ట వచ్చి, రాధా నా కృష్ణుడు ఏమైపోయాడో ఏమైపోయాడో నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళడా, ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు ఎక్కడ అనేక మంది కన్నులతో రాత్రక్రియలు చేస్తున్నాడు. నీవు తప్ప నాకు ఎవరూ అక్కరలేదన్నటువంటి కృష్ణుడు నన్ను విడిచిపెట్టి మరొక కన్యతో ఉన్నాడు. ఆ మరికరా నేనే నిలబడుకున్నావా, నీ లాంటి వాళ్ళు వేలాది మంది ఉన్నారు, ఆయనకి రాదు చూపిస్తానని ఈ రాధను వెంట పెట్టుకొని చిన్నగా వెళ్ళి అక్కడ బృందావనంలో ఈ చెలికెట్టి కృష్ణుడు చూపిస్తుంది. అనంత రూపాలతో ఉన్నటువంటి కృష్ణుని చూపిస్తుంది రాధకు. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare.
Yeah.
సరిపోలేదు. ఒకే కథను అంతమందిలో పెట్టేశాడు. Stop it.